వెల్కమ్ బ్యాక్. భారతదేశం తన సంతానాన్ని తానే చంపేసుకుంటుందా అంటూ మావోయిస్టు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు గతంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బూటకపు ఎన్కౌంటర్లను హత్యా నేరాలుగా పరిగణించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు మానవ హక్కుల సంఘాలు, ప్రజావేదికలు మేళతాళాలతో ఘనస్వాగతం పలికాయి. మంచిదే, మరి మావోయిస్టుల చేతుల్లో చనిపోతున్న జవాన్ల సంగతేంటి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్లకు జీవించే హక్కు లేదా? బూర్జువాలు భూస్వాముల దౌర్జన్యాల మీదకి ఎక్కుపెట్టిన తుపాకీ పక్కదారి పడుతుంటే పట్టించుకోరా? ఇదేంటని ప్రశ్నించరా? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పుట్టిన అతిపెద్ద ఉద్యమం ఇది. బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టినట్టే దేశంలో పెత్తందారీ పెట్టుబడి వర్గాన్ని తరిమేసి సామాజిక సామ్యవాద సమాజం స్థాపిస్తాం. 2004 అక్టోబర్ 14 పీపుల్స్ వార్ గ్రూప్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ కలిసి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాగా ఏర్పడ్డ తర్వాత పార్టీ నాయకత్వం చేసిన ప్రకటన ఇది. అప్పటి వరకు రెండు గ్రూపులుగా ఉండి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు ఆశాదీపంగా కనిపించిన నక్సలైట్లు, విప్లవవాదులు ఒకే వేదికపైకి వచ్చిన తర్వాత క్రమంగా తమ పట్టు కోల్పోతున్నారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనేది కాస్త తుపాకీ గొట్టంతో రాజ్యంపై పోరాటం అనే దిశగా మారింది. వాళ్ళు అసలు ఎందుకు వచ్చామో, ఏ ప్రజల కోసం వచ్చామో, ఏదో సిద్ధాంతం కోసం వచ్చామో అనే సిద్ధాంతం వదిలిపెట్టి వాళ్ళు కేవలం పోలీసులు మా ఇన్ఫర్మేషన్ తెలియకూడదు, పోలీసులు వీలు ఉన్నప్పుడు అంతా మనం అటాక్ చేయాలని వాళ్ళు సరే రాజ్యానికి, స్టేట్కి, ప్రభుత్వానికి ఏజెంట్స్గా ఉన్న పోలీసులు వాళ్ళు కూడాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు కూడాను నక్సలైట్ని ఏరి వెతకు స్టార్ట్ చేశారు. కాలం చెల్లిన పిడివాదం, తుప్పు పట్టిపోయిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతూ అడవుల్లో మారణహోమం సృష్టించడమే ధ్యేయంగా సాగుతోంది మావోయిస్టు కార్యకలాపాల కాండ. సమస్యలపై పోరాటం కాస్త రాజ్యంపై యుద్ధం స్థాయికి చేరుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ వరకు రెడ్ కారిడార్ పేరుతో 14 రాష్ట్రాలు, 160 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ఆధిపత్యం రోజురోజుకీ కొడిగడుతోంది. పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత పోరాటం, సెంట్రల్ కమిటీలో కులాల చిచ్చు, సంప్రదాయ పార్టీల్లో కనిపించే అవలక్షణాలన్నీ మావోయిస్టు పార్టీకి కూడా అలవడ్డాయి. 2004లో 39 మందిగా ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ బలం 2014 నాటికి 20కి తగ్గిపోయింది. నల్లమలతో పాటు అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల బలం సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. లేకపోతే సిఆర్పిఎఫ్ జవాన్ అంటే ఎవరు? కేవలం మధ్యతరగతి ప్రజలు, ఇంకా చెప్పాలంటే పేదరికం నుంచి వచ్చినటువంటి యువకులు. వాళ్ళు వాళ్ళ మీద పోరాటం చేయడం ద్వారా మనం సాధించేది ఏమిటి అని ఒక్కసారి ఇప్పుడున్నటువంటి అంటే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అడవుల్లో జరిగేటువంటి పోరాటం వల్ల అంతిమంగా మనం ఏం సాధించగలుగుతామని మావోయిస్టులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మాదిరిగా యూనివర్సిటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లో విప్లవ పోరాటాలు కనిపించడం లేదు. ఒకరిద్దరు మావోయిస్టుల సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్నా అక్కడున్న పరిస్థితులు చూసి వెంటనే తమ ఆలోచనను మార్చుకుంటున్నారు. మావోయిస్టు ప్రముఖ నేతల్లో చాలామంది ఎన్కౌంటర్లలో చనిపోగా కొంతమంది అనారోగ్యం పాలవటం, కీలక స్థానాల్లో ఉన్నవారు లొంగిపోవటం లాంటి అంశాలు పార్టీని బలహీనపరిచాయి. మేము ఉన్నామని చెప్పుకోవటానికే అప్పుడప్పుడు దొంగదెబ్బలు తీస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. గత 7 మే 13 ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తున్న కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై దాడి చేసి గిరిజన నేత మహేంద్ర కర్మను హేయంగా హత్య చేశారు. ఈ దాడిలో మరో 2 కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు 18 మంది కార్యకర్తలు చనిపోయారు. పోలీస్ కానిస్టేబుల్ కూడా 170 మంది బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ వ్యవస్థలో నలిగిపోతున్న వాళ్ళు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా ద్వేషాన్ని పెంచుకుని వాళ్ళని చంపడమే అది గొప్ప ఘనకార్యం అనుకోవటం చాలా పొరపాటు. మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుంచి రక్తం రుచి మరిగిన పిశాచం మాదిరిగా భయంకరమైన హత్యాకాండను కొనసాగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
అడవుల్లోనే కాకుండా మైదాన ప్రాంతాల్లోనూ పోలీసులు కేంద్ర బలగాలపై మాటువేసి గెరిల్లా దాడులు చేస్తూ ఇప్పటివరకు వందల మందిని హతమార్చింది. బూర్జువా భూస్వామ్య వర్గాల దౌర్జన్యాల మీద పోరాటం కాస్త పక్కదారి పట్టింది. అణచివేతకు గురవుతున్న జాతికి అండగా ఉండాల్సిన ఉద్యమం అస్తిత్వాన్ని కోల్పోతోంది. ప్రస్తుత తరం దృష్టిలో మావోయిస్టులు అంటే పోలీసుల్ని కిరాతకంగా హత్య చేసే వర్గంగా మాత్రమే నిలిచిపోతున్నారు. సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడులు తప్ప మావోయిస్టుల గురించిన మరే సమాచారం జనబాహుళ్యంలోకి రావటం లేదు. కాబట్టి రెండు పక్కల కూడా పొరపాటు ఉన్నది. ఇదేదో ఎంతకాలం కూడా పోలీస్ యంత్రాంగంతో మాత్రమే అణచగలం అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఒక ఈ వ్యవస్థలో అవినీతి ఉన్నది, అలసత్వం ఉన్నది, ఈ వ్యవస్థలో పూర్తిగా నైరాశ్యం ఉన్నది, కొన్ని స్థాయిల్లో అసమర్థత ఉన్నది. దాని అంతటినీ బాగు చేయాలన్నటువంటి ఆకాంక్ష మనకి లేకపోయినట్టయితే, కేవలం పైపైన మాత్రమే మనం చూస్తున్నట్టయితే ఈ వ్యవస్థ బాగుపడదు. సరే, మావోయిస్టులైనా సిఆర్పీఎఫ్ జవాన్లైనా యూనిఫామ్ తీసేస్తే అందరూ మనుషులే. ఎవరు ఎవరిని చంపినా నేరమే. మావోయిస్టు ఎన్కౌంటర్లలో చనిపోతే రోడ్డెక్కి గొంతు చించుకుంటున్న మానవ హక్కుల సంఘాలు, ప్రజావేదికలు జవాన్లు చనిపోతే స్పందించడం లేదు. పైగా రాజ్యం హింసను ప్రేరేపిస్తోంది, దానికి సమాధానం ఇలాగే ఉంటుందంటూ మావోయిస్టుల హింసను సమర్థించేవారు కూడా ఉన్నారు. ప్రపంచీకరణ, వినియోగ సంస్కృతి పెరుగుతున్న తరుణంలో అడవుల నుంచి పరిపాలన సాగించాలని, రాజ్యాన్ని కట్టడి చేయాలని చేసే ప్రయత్నాలకు ఫలితాలనిస్తాయా? రెండు పరస్పరం విరుద్ధమైన వ్యతిరేకమైన విధానాలు, సిద్ధాంతాల మధ్య సంఘర్షణ ఎప్పుడూ ఉండేదే. ఈ సంఘర్షణలో అటూ ఇటూ అమాయకుల ప్రాణాలు బలికావటమే విషాదం. అసలు మావోయిస్టుల బలం ఎలా పెరుగుతోంది? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? బ్రేక్ తర్వాత చూద్దాం.